ఈ 84 ఆసనాలు ప్రాథమిక యోగాసనాలు. శరీరాన్ని ద్వారంగా మార్చేసే మార్గాలు. నిజానికి చెప్పాలంటే అందరూ 84 ఆసనాలు చేయవలసిన పని లేదు, ఒకటి చేస్తే చాలు. నిజానికి హఠయోగులు, తీవ్రంగా హఠయోగాన్ని ముక్తికి మార్గంగా ఎంచుకునే యోగులు ముక్తి కోసం ఒకే ఒక్క ఆసనాన్ని సాధన చేస్తారు, కేవలం ఒక్క ఆసనం. తర్కించే బుద్ధికి ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక ఆసనంలో కూర్చోవడం కోసం జీవితాంతం ఎందుకు సాధన చేస్తారో అర్థం కాదు. కానీ మీకు సరిగ్గా కూర్చోవటం నేర్చుకుంటే, శరీరాన్ని సరిగ్గా నిలపడం వస్తే, ఈ ప్రపంచంలో మీరు తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీన్నే ఆసన సిద్ధి అంటారు. ఇఫ్ యు కెన్ సిట్ ఇన్ ఎ పోస్చర్, కూర్చోగలిగితే స్థిరంగా సుఖంగా ఓ 2.5 గంటల పాటు మీరు ఆసన సిద్ధి సాధించారని అంటాం. అంటే మీరు పూర్తి హాయితో చక్కగా ఆ భంగిమలో ఉన్నారన్నమాట. అదే ఆసన సిద్ధి. మీరు ఇది సాధిస్తే అంతర్గతంగా తెలుసుకోవలసిందంతా తెలుసుకుంటారు. ఇదెలా సాధ్యం? కేవలం కూర్చుంటే తెలుసుకోవలసినవన్నీ తెలిసిపోతాయా? మీ ఇంట్లో టీవీ ఉంది. టీవీ అంటే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు నిండిన ఒక డబ్బా. కానీ ఇట్ బికమ్స్ ఎ వరల్డ్ బై ఇట్సెల్ఫ్. అదే పూర్తిగా మీ ప్రపంచం అయిపోతుంది. ప్రపంచమంతా కూడా ఈ టీవీ అనే చిన్న డబ్బాలో ఇమిడిపోతుంది. దీన్ని మనం టెలివిజన్ అని ఎందుకంటామంటే, ఇందులో ఇముడ్చుకునే తత్వం ఉంది. ఆ యాంటీనాని సరిగ్గా ఉంచితే, సరైన దిశలో పెడితే ప్రపంచమంతా ఆ చిన్న డబ్బాలోకి ప్రవహిస్తుంది, మీ వద్దకు వస్తుంది, లేదా మీ కళ్ళ ముందుకు వస్తుంది. యాంటీనా సరిగ్గా లేకపోతే, అది మంచిదైనా అన్నీ ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదు. మనిషి కూడా అంతే. మనిషి అంటే అతను జీవించిన సమయంలో ఏది గ్రహించాడన్న దాన్ని బట్టే మనము వ్యక్తిని గుర్తిస్తాము. మన గ్రహణశీలతను బట్టే మనం గ్రహించగలిగేది మనమవుతాం. అది వర్తమానంలోనూ అంతే, భవిష్యత్తులోనూ కూడా అంతే. ఇప్పుడు మీరిలా ఉన్నారన్నది మీ గ్రహణశీలతను బట్టే. మీ భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది, కేవలం మీరు గ్రహించిన దాన్ని బట్టే. మీరేది గ్రహిస్తే అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. అందుకే యోగా వ్యవస్థ దృష్టి అంతా మీ గ్రహణశీలతను పెంపొందించడం మీదనే ఉంటుంది. మీరొక భంగిమలో సరిగ్గా కూర్చోగలిగితే, మీ అమరిక సరిగ్గా ఉంటే, ఈ విశ్వపు అమరికకు అనుసంధానంలో ఉంటే, ఈ 84 అమరికలు, ఈ 84 భంగిమల్లో లేదా ఒక్క భంగిమైనా సాధిస్తే, దాని ద్వారా మిగతా 83 చేస్తే, ఇప్పటి వరకు ఈ సృష్టిలో జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన స్మృతి మీ వ్యవస్థలోని నిక్షిప్తమై ఉంది. ఎలా అంటే, ఒక పాస్కోడ్ రూపంలో. మరో పరిమాణాన్ని తాకడం ద్వారా అది అన్ని విషయాలని మీకు తెలిసేలా చేస్తుంది. అందుకే ఆసనాలు శక్తివంతమైనవి. యోగాసనాలు అనుసంధానానికి అతి శక్తివంతమైన సాధనలు. యోగా అంటే మీరు మర్చిపోకూడదు. వాట్ యోగా మీన్స్? యోగా అంటే ఐక్యం. ఐక్యం అంటే రెండు ఒకటయ్యాయి. రెండంటే ఇదే ఉనికిలో ఉన్నవి. రెండు అంటే యూ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. మీరు మిగిలిన సృష్టి. మీరు కాని ఉనికిలో మీరు ఎన్నో చూడొచ్చు, ఇది అది మరోది అంటూ. కానీ ఉన్నవి రెండే రెండు, మీరు మిగిలిన సృష్టి అంతా. ఎందుకంటే అనుభవానికి సంబంధించి మీలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఏది పైనో ఏది కిందో మీకు తెలియదు, ఏది వెనకో ఏది ముందో అది కూడా తెలియదు. అన్నీ మన సౌకర్యం కోసం మనకు మనం పెట్టుకున్నవే. మనకున్న నిజమైన అనుభవం ఏమిటంటే, బయట అనేది ఒకటుంది, లోపల ఒకటుందని. అనుభవంగా మనకు తెలిసింది ఇదే, లోపల బయట. యోగా అంటే ఈ రెంటినీ ఐక్యం చేయడమే. బయట లోపల, మీరు మిగతావన్నీ, మీరు ఇంకొకటి అనే వ్యత్యాసం లేకపోతే మిగిలింది మీరే. మీరే అయినప్పుడు అదే యోగా. ఆసనాలనేవి దీన్ని
సాధించడానికి చేసే భౌతిక పద్ధతులు. పరమ ఐక్యానికి మన చేతిలో ఉన్న సులువైన మార్గం మానవ శరీరం మాత్రమే. ఫిజికల్ బాడీ ఈజ్ ది ఈజియెస్ట్ థింగ్ టు వర్క్ విత్. మీ మనసుతో చేయటానికి ప్రయత్నిస్తే అది ఎన్నో మాయలు చేస్తుంది. శరీరంతోనైతే అది సరిగ్గా చేస్తుందో చేయట్లేదో, అది సహకరిస్తుందో లేదో తెలుసుకోవటం తేలిక. మనస్సుని కాస్త ఎక్కువ ఎగదోస్తే అది రకరకాల మాయలు చేసి అది ఏది పడితే అది నమ్మించి మోసం చేస్తుంది. కానీ శరీరం అలా కాదు. నెమ్మదిగా సరైన రీతిలో పనిచేస్తే ఆసనాలు ఖచ్చితంగా మిమ్మల్ని పరమైక్యత దిశలో తీసుకెళ్తాయి. టు ద పాసిబిలిటీ ఆఫ్ అల్టిమేట్ యూనియన్. ఈలోపు అంటే పరమోత్తమమైన అనుసంధానం జరిగేలోపు, అంతర్గతంగా జరిగే అనుసంధానం వల్ల అతి సహజంగా మీలో ఆరోగ్యం, ఆనందం, పరవశం, అన్నిటికంటే ముఖ్యంగా సంతులనం లేదా బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ని ఈ ఆధునిక సమాజాలు విస్మరించాయి, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాయి. మీకెంత తెలివి ఉన్నా, ఎంత సత్తా ఉన్నా, ఎంత చదువు ఉన్నా, మీలో సరైన బ్యాలెన్స్ లేకపోతే మీరు గెలవలేరు, జీవితంలో ఎంతో దూరం వెళ్ళలేరు. అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే విజయం కోరుకునే వారందరూ, మీరు ఉద్యోగం చేస్తున్నా, రాజకీయంలో ఉన్నా, సైన్యంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, సంతులనం చాలా ముఖ్యం. బయట పరిస్థితులకు లొంగని సంతులనం మీలో ఉంటేనే మీకున్న తెలివితేటలు, సత్తా మీకు ఉపకరిస్తాయి. ఆఫ్ ద కాంపిటెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ దట్ యు క్యారీ విదిన్ యు. లేకపోతే మీ తెలివితేటలు మీకెప్పటికీ ఉపయోగపడవు. ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి కేవలం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. హఠయోగం అంటేనే సంతులనం.